వెల్కమ్ టు అనూస్ థాట్స్. ఈరోజు మీకు వినిపించబోయే కథ కడదాకా కలిసి, రచన డాక్టర్ మద్దాళి ఉషా గాయత్రి గారు. అమలు, ఆ గొంతు అన్నయ్యది కానీ ఎప్పట్లాగా హుషారుగా లేదు, బరువుగా ధ్వనిస్తుంది. ఫోన్ రిసీవర్ ఎత్తిన ప్రభావతి కొద్దిగా కంగారు పడింది. అన్నయ్య, ఏంటి నీ గొంతు అలా ఉంది, ఏమైంది? గబగబా ప్రశ్నలు సంధించింది. ఏం లేదే, నిన్నటి నుంచి మీ వదిన అసలు లేవటం లేదు, నాకు గాబరాగా ఉంది అన్నాడు ప్రకాశ్రావు. ఏంటన్నయ్యా, నిన్నటి నుంచి బాగోకపోతే ఇప్పుడా చెప్పటం? ముందు నువ్వు ఫోన్ పెట్టాయి, నేను బావగారు వెంటనే బయలుదేరి వస్తున్నాం. సమాధానం కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసి, ఏమండోయ్ అర్జెంటుగా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి అంటూ గబగబా గుమ్మం దగ్గరికి వచ్చింది. అప్పటికే కారు సిద్ధం చేసి ఉంచాడు ప్రభావతి భర్త ఆనందరావు ఫోన్లో సంభాషణ విని. ప్రభావతి వాళ్ళింటికి, వాళ్ళ అన్నయ్య ఇంటికి ఓ గంట ప్రయాణం. ప్రకాశ్రావు ప్రభావతి కన్నా 10 ఏళ్ళు పెద్ద. వాళ్ళు మొత్తం 5 సంతానం. 2 అన్నయ్యలు, 2 అక్కయ్యలు, ఆఖరణ ప్రభావతి. అందరికీ ప్రభావతి అంటే అమిత ముద్దు. చిన్నప్పుడు ఎర్రగా బొద్దుగా ఉండేది. ప్రకాశ్రావు అందరిలోకి పెద్ద. ప్రభావతికి పెద్దన్నయ్య అంటే ఎంతో ప్రేమ, అభిమానం. అన్నయ్య ఇల్లు దగ్గర పడే కొద్దీ ఆతృత హెచ్చింది. పాపం వదినకి ఏమైందో, అన్నయ్య అన్నింటికీ వదిన మీద ఆధారపడతాడు, సొంతగా ఏ పని చేసుకోలేడు. ఉన్న ఒక కొడుకు పై చదువులకి అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఫోన్లు మీద పలకరింపులు తప్ప ఓ పట్టాని ఇండియాకి రాడు. కారు ఆగి ఆగకుండానే గబుక్కున కిందకి దిగేసింది. అరరే జాగ్రత్త అంటూ ఆనందరావు హెచ్చరిస్తూనే ఉన్నా అప్పటికే పెద్దన్నయ్య అంటూ లోపలికి దూసుకెళ్ళిపోయింది ప్రభావతి. వదిన మంచం పక్కనే కుర్చీలో దిగులుగా కూర్చుని ఉన్న ప్రకాశ్రావుకి చెల్లెల్ని చూడగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. వచ్చావటే అమలు, నిన్నటి నుంచి మీ వదిన మాట పలుకు లేకుండా అలాగే పడుకునుంది. వదిన చూడు, నేను అమ్మల్ని వచ్చాను అంటూ మంచం మీద ఓ పక్కగా కూర్చుంది ప్రభావతి. ప్రభావతి గొంతు వింటూనే కళ్ళు తెరిచి సత్తువ తెచ్చుకుని లేవటానికి ప్రయత్నించింది భారతమ్మ. కానీ ఓపిక లేక సన్నగా ఓ మూలుగు మూలిగింది. లేవకు లేవకు, ఒక్క మాట, నాకు నిన్నే ఫోన్ చేసి ఉంటే వెంటనే వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్లేదాన్నిగా. అయినా నా దగ్గర అంత మొహమాటమేమిటి వదిన, నొచ్చుకుంది ప్రభావతి. చిన్నపిల్లవి, నీతో చేయించుకోవడమేమిటే, హీనస్వరంతో సంజాయిషి ఇచ్చుకుంది ప్రభావతమ్మ. భార్యలో ఆ మాత్రం చైతన్యం చూసి చాలా సంతోషపడ్డాడు ప్రకాశ్రావు. ఇంకా ఏం చిన్నపిల్లలని వదిన, నాకు మనవడు వచ్చాడు అంది నవ్వుతూ ప్రభావతి. ప్రభావతికి ఒక్కడే కొడుకు, అతను డాక్టరు. కోడలు కూడా డాక్టరే, ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఒకే కాలేజీలో చదువుకున్నారు, హౌస్ సర్జన్ కూడా కలిసే పూర్తి చేశారు. కొడుకు తల్లితో తండ్రితో తమ ప్రేమ విషయం చెప్పాడు. ఇద్దరూ ఆనందంగా అంగీకరించారు. ఒక్కగానొక్క కొడుకు పెళ్ళి అంగరంగ వైభవంగా చేశారు. ఇద్దరు డాక్టర్లు కావటం వలన సిటీలో మంచి సెంటర్లో నర్సింగ్ హోమ్ పెట్టారు. బాగా సంపాదిస్తున్నారు. ప్రశాంతంగా ఉండాలని జూబ్లీ హిల్స్లో రాజభవనం లాంటి 2 అంతస్తులు ఇల్లు కట్టారు. పైన కింద కలిపి 10 బెడ్రూముల దాకా ఉంటాయి. నిజానికి వాళ్ళ 4 అంత ఇల్లు అనవసరం. అయినా డబ్బుంది కనుక హోదాకి తగ్గట్టుగా కట్టుకున్నారు. కొడుకు కోడలు ఎంతో పేరున్న డాక్టర్లు కావడంతో బాగా బిజీగా ఉంటారు, అసలు తీరిక ఉండదు. ప్రభావతి ఆనందరావు ఇద్దరు అందరికీ తల్లో 4 వ్యవహరిస్తూ ఉంటారు. బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఎవరికి ఏ అవసరం వచ్చినా ఇద్దరూ వచ్చి నిలబడతారు. అవును కానీ అన్నయ్య, ఈ మధ్య పెద్ద ఏమైనా ఫోన్ చేసిందా? నేను మాట్లాడి కూడా చాలా రోజులైంది. లేదురా, నాకు కూడా మాట్లాడటానికి కుదరలేదు. పెద్దవాళ్ళ కోడలు ఆస్తి గురించి చాలా గొడవ చేసిందంట, నాతో చెప్పుకుని ఏడ్చేసిందిరా అన్నయ్య. ప్రభావతికి చిన్నప్పటి నుంచి పెద్దక్కను పెద్ది అని, చిన్నక్కను చిన్ని అని పిలవటం అలవాటు. ఏమిటోనే, డబ్బు ఉంటే ఒక బాధ, లేకపోతే ఇంకో బాధ, కించిత్ ఆవేదన ధ్వనించింది ప్రకాశ్రావు గొంతులో. ప్రభావతి పెద్దక్కయ్యను మంచి ఆస్తి పరులకిచ్చి చేశారు. గోదావరి జిల్లాలో మంచి మాగాణి, 25 ఎకరాలలో కొబ్బరి చెట్లు, మామిడి తోపు, పంట దిగుబడి బాగా ఉంటుంది. పెద్దక్కయ్య భర్త చిన్న వయసులోనే పోయినా ఆస్తిని బాగా నిలబెట్టుకుంది. ఆమెకు 1 2 ఆడపిల్లలు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది. తను మాత్రం కొడుకు దగ్గరే ఉంటుందన్న మాటే గాని ఏమాత్రం మనశ్శాంతి లేకుండా బతుకుతోంది. కోడలు మహా తెలివిగలది, అన్నీ భర్తతో చెప్పిస్తుంది. ఈ వెర్రి వెంగళప్ప పెళ్ళాం ఏం చెప్పమంటే అది చెప్తాడు, ఏం చెయ్యమంటే అది తూచా తప్పకుండా చేస్తాడు. సొంత బుర్రను అస్సలు ఉపయోగించడు.
ఒకే విషయం కోసం ఇద్దరూ ఆలోచించటం శుద్ధ వేస్ట్ అని అతని అభిప్రాయం. అదీగాక భార్య నిర్ణయాల మీద అతనికి గొప్ప నమ్మకం. ఇకపోతే ప్రభావతి చిన్నక్కయ్యది ఇంకో రకమైన పరిస్థితి. ఇద్దరు మగపిల్లలు, తల్లి తండ్రి మాట చచ్చినా వినరు, ఎవరి మాటను చెవినేసుకోరు. చిన్నబావగారు బిజినెస్ చేసి బాగానే ఆస్తిపాస్తులను సంపాదించుకున్నారు, కానీ వాళ్ళవి స్వతంత్రం లేని జీవితాలు. ప్రభావతి చిన్నన్నయ్య బ్యాంకులో మేనేజర్గా రిటైర్ అయ్యాడు. ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీళ్ళకి అమెరికా వెళ్ళటం ఇష్టం లేదు, వాళ్ళకి ఇక్కడికి రావటం ఇష్టం ఉన్నా వాళ్ళ పిల్లలు ఇండియానా నో బోర్ అంటూ మొండికేస్తారు. క్లుప్తంగా ప్రభావతి కుటుంబ వివరాలు ఇవి. అన్నా వదినలతో కాసేపు పిచ్చాపాటి మాట్లాడి ప్రభావతి ఆనందరావులు ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. భోజనం చేసి పడుకున్నారన్న మాటే కానీ ఇద్దరికీ నిద్ర పట్టలేదు. చాలాసేపు మాట్లాడుతూనే ఉన్నారు. మర్నాడు ఉదయమే పెద్దక్కయ్య నుంచి ఫోను. అమలు, నా వల్ల కావటం లేదే, ఇంత వయసు వచ్చినా ఈ బాధలేమిటే చెప్పు నాకు. నన్ను ఏదన్నా వృద్ధాశ్రమంలో చేర్పించేద్దు, నీకు పుణ్యం ఉంటుంది. ఏడుపు నాపుకుంటున్న ప్రయత్నం వినిపిస్తోంది. పెద్ది, ఏంటా మాటలు, నేనున్నా కదా, అలా ఆలోచించకు, కొంచెం ఓర్పు తెచ్చుకో. ఏం ఓర్పే, చిన్నతనాన పెళ్లి చేశారు, అప్పటి నుంచి ఓర్చుకుంటూనే ఉన్నాను. సహనానికైనా ఓ హద్దు ఉంటుంది కదా, నువ్వింకేం మాట్లాడకు, నేను ఓ నిర్ణయానికి వచ్చేశాను అని పెద్ది ఫోన్ పెట్టేసింది. అయ్యో దేవుడా, ఏం చెయ్యాలి? ఏం నిర్ణయమో, ఎలాంటి నిర్ణయమో ప్రభావతికి ఏం పాలుపోలేదు. వెంటనే చిన్నక్కయ్య సెల్కి ఫోన్ చేసింది. చిన్ని, నేను అమ్మల్ని, నువ్వొక్కసారి రేపు పెద్దక్క ఇంటికి రాగలవా? కొంచెంసేపు నిశ్శబ్దం, ఆ తర్వాత సరే అని అంగీకారం. అమ్మయ్య, ఈరోజుకి గండం గడిచిందిలే అనుకుని గట్టిగా ఊపిరి తీసుకుంది ప్రభావతి. ఎవరికైనా ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభావతి వాటిని ఇట్టే పరిష్కరిస్తుంది. ఆ నేర్పు చాకచక్యం చాలా ఉంది ఆమెలో. పొద్దున్నే లేచి స్నానం చేసి పూజా పునస్కారం ముగించుకుని గబగబా టిఫిన్ తినేసి 9:30 పెద్దక్కయ్య ఇంటికి చేరుకుంది. భర్త ఆనందరావుని భోజనం వేళకి రమ్మంది. ప్రభావతి వెళ్ళేసరికే చిన్నక్కయ్య అక్కడికి చేరుకుంది. ముగ్గురూ కలిసి పెద్దక్కయ్య బెడ్రూంలో చేరారు. పెద్ది, బుజ్జిగాడు లేడా, కనిపించటం లేదే? హాల్లోకి తొంగి చూస్తూ అడిగింది ప్రభావతి. వాడు వాడి పెళ్ళం, ఏదో పని ఉందని పొద్దునే వెళ్లారు, భోజనానికి కూడా రామని చెప్పారు. కించిత్ కోపం ధ్వనిస్తుంది పెద్దక్కయ్య గొంతులో. ఇక ఏమీ పొడిగించకుండా వేరే మాట మార్చింది ప్రభావతి. చిన్నక్కయ్య వచ్చిన దగ్గర నుంచి ముభావంగానే ఉంది. చిన్ని, ఏంటి, ఒంట్లో బాగోలేదా? ఇందాకటి నుంచి చూస్తున్నా, ఏమీ మాట్లాడటం లేదు. ప్రభావతి చిన్నక్కయ్యని కదిపింది. ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది, ఇంట్లోనే పరమ చిరాగ్గా ఉంది. ఎట్టకేళ్ళకి నోరు మెదిపింది. అదేమిటే బాబు అలా అనేశావు, ఆశ్చర్యంగా అంది ప్రభావతి. చిన్నక్కయ్య ఒక్కసారిగా బోరు మంది. ప్రభావతికి కంగారేసి పెద్దక్కయ్య వైపు చూసింది. ఏముందే చెప్పటానికి, ఎక్కడ ఏ కొంపలో చూసినా ఏముంది గర్వకారణం అన్నట్టు అడకత్తెరలో పోకచిక్కలా తయారయ్యింది దాని పరిస్థితి. మగ వెధవలిద్దరూ దీన్ని లెక్క చేయరు. ఇదేమో ఒంట్లో బాగున్నా లేకపోయినా ఇంటడి చాకరీ చేస్తుంది, కోడళ్ళిద్దరికీ పడిచావదు, అన్నిటికీ వంతులేసుకుని కొట్లాడుకుంటారు. చిన్ని పరిస్థితిని అర్థం చేసుకున్న పెద్దక్కయ్య ఎంతో బాధపడుతూనే చెప్పింది. ప్రభావతికి అంతా అగమ్య గోచరంగా ఉంది. దాని సంగతి సరే, అలా ఉంచు. మరి నువ్వేమిటి నిన్న నాతో అలా మాట్లాడావు? పెద్దక్కయ్యని సూటిగా నిలదీసింది. బాధ అన్న పదానికి అర్థం ఒకటే అయినా అందరి బాధలు ఒక్కలా ఉండవు. ఏది ఏమైనా నా నిర్ణయం మారదు. ఇంతకాలం నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా పరిస్థితులతో రాజీ పడుతూనే బతికేశాను, కానీ ఇక నా ఓర్పు నశించింది. అందుకే నీకు నా నిర్ణయం చెప్పాను. ఇంత పెద్దదాన్ని, మీ అందరికంటే ముందు పుట్టినదాన్ని, అనుభవం ఉన్నదాన్ని నేను తొందరపడి నిర్ణయం ఎందుకు తీసుకుంటాను చెప్పు అమ్మలు. నీకు తల్లి తర్వాత తల్లి అంతటిదాన్ని, అవునా కాదా? ప్రభావతికి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నిజమే, తనకు తల్లి దగ్గర కన్నా పెద్దక్కయ్య దగ్గరే చేరిక ఎక్కువ. చిన్నప్పటి నుంచి ఓదార్చే వయసు లేదు, వద్దని ఒప్పించే అనుభవం లేదు తనకి. కానీ ఏదో ఒకటి గట్టి ఆలోచనే చెయ్యాలి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, అందరికీ అన్నం పడేసి వస్తాను అని లేచింది. ముందుగానే ఆలోచించి తను వచ్చేటప్పుడే దొండకాయ వేపుడు, దోసకాయ పప్పు సాంబారు, కొబ్బరి పచ్చడి చేయించి పట్టుకొచ్చేసింది. అన్నం ఒక్కటి అక్కడ వేడిగా వండుకోవచ్చు కదా అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ప్రభావతి వెళ్ళి తలుపు తీసి ఆనందంతో గట్టిగా అరిచింది. పెద్దన్నయ్య వచ్చాడు అంటూ ఆ వెనకే ఉన్న భర్తను చూసి అర్థం చేసుకుంది. వెంటనే తమాయించుకుని
వదినకి ఇప్పుడు పర్వాలేదా అన్నయ్య అని వాకబు చేసింది. మొన్నటి మీద చాలా మెరుగ్గా ఉంది, కొద్దిగా లేవగలుగుతోంది. పానీలే అన్నయ్య, మంచి సంగతే చెప్పావు. మీరు అలా కూర్చోండి, ఇప్పుడే రైస్ కుక్కర్ పెట్టి ఇట్టే వచ్చేస్తానంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. వీళ్ళొచ్చారని తెలియగానే అక్కా చెల్లెళ్ళిద్దరూ డ్రాయింగ్ రూంలోకి వచ్చారు. ప్రకాశ్రావు చెల్లెళ్ళిద్దరు వాలకము చూసి నొచ్చుకున్నాడు. ఇద్దరి మొహాలల్లో కళాకాంతులు లేవు. పెద్ద వయసు వచ్చే కొద్దీ బాధ్యతలు తగ్గకపోగా బాధలు వచ్చి చేరాయి. ఏమిటర్రా అలా ఉన్నారేం? అన్నీ వదిలించుకోండి లేదా వదిలేసుకోండి. అన్నీ మనసుకు పట్టించుకుంటే మరింత కుంగిపోతారు. మనసులోని బాధ శరీరాన్ని మరింత బలహీనపరుస్తుంది అనునయంగా అన్నాడు. ప్రకాశ్రావు ఓదార్పుగా చెప్పిన మాటలు అక్కడి వారిని మళ్లీ కంటతడి పెట్టించాయి. ప్రభావతి భర్త ఆనందరావు కొద్దిగా ఇబ్బంది ఫీల్ అయ్యి, ప్రభా ఏమన్నా సాయం చేయనా అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ప్రభావతి భర్తతో చాలాసేపు వంటింట్లోనే సంప్రదించింది. ఆమెకు మనసులోనే ఒక ఆలోచన కలిగింది. దానినే సూచనప్రాయంగా భర్త చెవిన పడేసింది. ఆనందరావుకి అది సమంజసంగానే తోచింది. గబగబా డైనింగ్ టేబుల్ మీద ఇంటి నుండి తెచ్చినవన్నీ సర్దేసింది ప్రభావతి. అందరికీ కంచాలు మంచినీళ్లు పెట్టేసింది. అక్కడ హాల్లో చెల్లెళ్ళిద్దరినీ సమాధానపరిచే ప్రయత్నంలో ఉన్నాడు ప్రకాశ్రావు. అంతా రెడీ, భోజనానికి రండి అంటూ కేకేసింది ప్రభావతి. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి చేరుకున్నారు. ప్రభావతి ఆనందరావు గబగబా అన్నీ వడ్డించేశారు. అందరినీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. భోజనం దగ్గర ఇంకే విషయాలు చర్చించకుండా దగ్గరుండి ఏం కావాలో చూసుకున్నారు. మొత్తానికి అందరూ భోజనాలు అయ్యాయనిపించి మళ్ళీ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ప్రభావతి బల్ల మీద వన్నీ సర్దేసి తను వచ్చి కూర్చుంది. అక్కలిద్దరూ మళ్ళీ మళ్ళీ జరిగిన విషయాలే తలుచుకుని కుమిలిపోతుంటే ప్రభావతి భర్తకేసి ఏం చేద్దాం అన్నట్లుగా చూసింది. ఇంతలో వాకిట్లో కారు ఆగిన శబ్దం వినిపించి పెద్దక్కయ్య ఉలిక్కిపడింది. కొంపదీసి కొడుకు కోడలు తిరిగొచ్చేశారా ఏమిటి చెప్మా, వీళ్ళందరినీ చూసి ఇంకేం గొడవ చేస్తారో ఏమోనని లోపల భయంగానే ఉంది. ప్రభావతికి కూడా కొద్దిగా జంకుగానే ఉంది. ఏమైతే ఏం అనుకుని వెళ్ళి తలుపు తీసింది. మళ్ళీ ఒక కేక చిన్నన్నయ్య అంటూ, ఇది అసలు అనుకోకుండా జరిగిన విశేషం. చిన్నన్నయ్య పెద్దక్కని ఊరికే చూద్దామని వచ్చాడు, కానీ అక్కడ అందరినీ చూసి ఆశ్చర్యపోయాడు. రారా వచ్చి కూర్చో అంటూ ప్రకాశ్రావు తమ్ముడికి ఎదురెళ్ళాడు. మంచి సమయానికే వచ్చావు అని తమ్ముడు వైపు ఆపేక్షగా చూసింది పెద్దక్కయ్య. ప్రభావతికైతే ఈ కలయిక చాలా శుభసూచకంగా తోచింది. తన ఆలోచన అందరి ముందు ఉంచటానికి ఇదే సరైన సమయం అనుకుంది. మొత్తానికి అందరి పరిస్థితి ఇంచుమించుగా ఒకేలా ఉంది. కారణాలు ఏమైనా కొద్ది కాలంగా అందరూ ఏదో ఒక విధమైన మానసిక ఒత్తిడికి లోనవుతూనే ఉన్నారు. అందరిలోనూ ఏదో అభద్రతాభావం, ఏదో పోగొట్టుకున్నామన్న బాధ. ఆలోచిస్తే పరిష్కారం లేని సమస్య కాదు, కానీ సమిష్టిగా పరిష్కరించుకుంటేనే అందరికీ సానుకూలంగా మారే ఆస్కారం ఉందనిపించింది ప్రభావతికి. అందుకే ముందుగా చొరవ తీసుకుని, పెద్దన్నయ్య చిన్నదాన్ని అనుకోకపోతే నేనొకటి చెప్తాను, వింటావా? చెప్పరా తల్లి, నీ మాట కాదంటానా చెప్పు. మంచి చెడ్డలు మాట్లాడుకోవటానికేగా తోడబుట్టిన వాళ్ళుండేది. అందుకే అన్నయ్య ఆ బంధంతోనే ఆ బాధ్యతతోనే ధైర్యం చేసి నేను బావగారు మీ ముందు ఓ పరిష్కార మార్గాన్ని ఉంచబోతున్నాం. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ప్రభావతి తను సూచించేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకుంటూ తన సంభాషణ పొడిగించింది. పెద్దక్కయ్య పరిస్థితి నాకు పూర్తిగా అర్థం అయ్యింది. ఈ వయసులో ఇంత అసంతృప్తి అనారోగ్యానికి దారితీస్తుంది. బలవంతాన ఉండమని చెప్పలేం, అలా అని వృద్ధాశ్రమంలో ఉండాలన్న నిర్ణయాన్ని హర్షించలేం. పెద్దక్క నాకు తల్లితో సమానం, అమ్మని అలా వదిలేయలేం కదా. ఇక చిన్నక్కయ్య అందరితో ఉంటూ అందరి మధ్య నలిగిపోతుంది. తను అసలే చాలా మెతక. బావగారు ఇటు చెప్పలేరు అటు చెప్పలేరు, అది దాని పరిస్థితి. పెద్దన్నయ్య వదిన, మనందరికీ తల్లిదండ్రి లాంటి వారు. వదినకి ఆరోగ్యం సరిగా ఉండటం లేదు, రోజు రోజుకి నీరసించిపోతుంది. పెద్దన్నయ్య ఒక్కడు ఏం చేసుకోగలడు, ఏం చేయగలడు చెప్పండి. చిన్నన్నయ్య విషయానికి వస్తే సమస్యలేం లేకపోవచ్చు, కానీ పిల్లలు రారు, వీళ్ళు వెళ్ళరు. ఒక జంట అనుభవిస్తున్న ఒకలాంటి ఒంటరితనం, వాళ్ళకి ఏ వ్యాపకం లేకపోవటంతో ఏమీ తోచుబాటు కాదు. ఇక నా విషయానికి వస్తే నా కొడుకు కోడలు మనసుల్లో ఏముందో, ముందు ముందు ఎలాంటి ఆలోచనలు వస్తాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే నాకు వాళ్ళిద్దరి మీద నమ్మకమే. అందుకే ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. తటపటాయింపుగా కాస్త ఆగింది ప్రభావతి.
అందరూ ఉత్కంఠతో తననే చూస్తున్నారు. చెప్పు, ధైర్యంగా చెప్పు, అందరం కలిసి ఆలోచిద్దాం అన్నాడు ప్రకాశ్రావు చెల్లెల వైపు సాభిప్రాయంగా చూస్తూ. చిన్నప్పుడు మనం అందరం అమ్మానాన్నలతో పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేవాళ్ళం. ఉన్నంతలో అమ్మానాన్న మనల్ని ఏ లోటు లేకుండా పెంచారు. ఆ రోజుల్ని, ఆ ఆప్యాయతల్ని, ఆ అనుబంధాలని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఒక్కొక్కరు ఒక్కో వృద్ధాశ్రమంలో అనాథల్లాగా చేరే దుస్థితి రాకూడదనే అభిప్రాయంతో ఈ ప్రతిపాదనను మీ ముందు ఉంచుతున్నాను. ఒక తల్లి కడుపున పుట్టిన మనం చివరి వరకు ఒకే చోట కలిసి ఉందామని నా ఆశ. మా ఇల్లు చాలా పెద్దది. కింద 5, పై అంతస్తులో 5 బెడ్రూములతో అన్ని వసతులతో ఎంతో విశాలంగా కట్టాం. మనం ఎవరం డబ్బులకి ఇబ్బంది పడటం లేదు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి మొహమాటాలు లేకుండా ఉండటానికి ఈ పద్ధతి. అందరం కలిసే ఉందాం. నా కొడుకు కోడలు పై అంతస్తులో ఉంటారు. పైన కూడా 5 బెడ్రూములు ఉన్నాయి. కనుక రేపు వాళ్ళకి పిల్లలు పుట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరందరూ అక్కడ ఉండటానికి వాళ్ళు అడ్డు చెప్పరు. మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకొని మీకే ఇబ్బంది కలగకుండా చూసుకునే పూచి నాది. అందరం కలిసి ఒక వంట మనిషిని పెట్టుకుందాం. మన పనులను చూడటానికి ఒక పని మనిషిని, బయట పనులకి ఇంకో కుర్రాడిని పెట్టుకుందాం. దీనికయ్యే ఖర్చు అందరం పంచుకుందాం. మన పిల్లలు వాళ్ళ బాధ్యతలను తెలుసుకునేలా చేద్దాం. వాళ్ళు ఎప్పుడన్నా రావాలనుకున్నా వాళ్ళందరికీ ఇది పుట్టిల్లులాగా రావచ్చు, పోవచ్చు. అందరినీ ఒకే చోట ఒకేసారి చూడొచ్చు. పిల్లలు మనకు దూరం అవ్వకుండా మనమే వాళ్ళ జీవితాల నుంచి తాత్కాలికంగా దూరంగా ఉందాం. అలా అయితే వాళ్ళకి కావలసిన స్వతంత్రం వాళ్లకుంటుంది, మనకు కావలసిన స్వేచ్ఛ మనకుంటుంది. కలిసినప్పుడల్లా ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. మీకు సేవ చేసే శక్తిని నాకు ఆ భగవంతుడిచ్చాడు. నా నిర్ణయాన్ని ఆమోదించి సంపూర్ణ సహకారాన్ని అందించే మంచి హృదయాన్ని మీ బావగారికి ఇచ్చాడు. మీరు బయటకు వెళ్లకుండా మీకు ఏ అవసరం వచ్చినా, అంటే బ్యాంకు పనులు వగైరా అన్నీ ఆయన చేస్తానన్నారు. మనం అందరం ఒకే రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళం. మన మధ్య ఎలాంటి భేదభావాలు లేవు. దీనికి నా కొడుకు కోడలు పూర్తి మద్దతు ఇస్తారని నా నమ్మకం. మీరంతా నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వార్ధక్యంలో మళ్ళీ మన బాల్యాన్ని, అందమైన జ్ఞాపకాలని గుర్తు చేసుకుందాం. మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుకుందాం. కడదాకా ఒకరికొకరం తోడుగా ఆనందంగా బతికేద్దాం. తన ప్రేమపూర్వక పలుకులతో సున్నితంగా అందరినీ కట్టిపడేసింది ప్రభావతి. అందరి కళ్ళు చెమర్చాయి. ఒక్కసారిగా నలుగురు వచ్చి ప్రభావతిని చుట్టేశారు. అప్పటిదాకా వాళ్ల మనసుల్ని కలిచివేసిన బాధ అంతా దూది పింజంలా తేలిపోయింది. ఇంత మంచి ఆలోచన తమలాంటి ఎన్నో కుటుంబాలకి స్ఫూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉత్సాహంగా ఇళ్లకు మళ్ళారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ విన్నారు కదా. ఈ కథలో లాగానే చాలామంది తల్లిదండ్రులు పిల్లలు ఏ అమెరికాలో ఉన్నా, లేకపోతే బాగా డబ్బుండి కూడా తమని పట్టించుకోకపోయినా బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా అందరూ కలిసి తోబుట్టువులు కానీ అలాగే బంధువులు కానీ ఒకచోట ఉంటే చాలా బాగుంటుంది. అలా ఉండాలంటే ప్రభావతి లాంటి వాళ్ళు ఒక్కళ్ళైనా ఇంట్లో ఉండాలి. ఇలా ఉంటే గనక ఒంటరితనం అనే బాధ ఉండదు. వృద్ధాప్యంలో కూడా చిన్నప్పటి తోబుట్టులతో కలిసి ఆనందంగా ఉండొచ్చు. ఈ కథ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. కథ ఎలా ఉంది అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.